ఉత్తమ గురువులు. రకరకాల గురువుల గురించి వేమన ఇలా చెప్పారు. కళ్ళగురుడు గట్టు కర్మచయంబులు, మధ్యగురుడు గట్టు మంత్రచయము, ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యంబు, విశ్వదాభిరామ వినురవేమ. మూర్ఖ గురువులు ప్రజలకు కర్మలు చేయడాన్నే ప్రోత్సహిస్తారు. కర్మలు అంటే బాహ్య పూజలు అన్నమాట. మధ్యమ గురువులు మంత్ర ఉపాసనలకు శిష్యులను పురిగొల్పుతారు, అదే పరమయోగం అంటూ ప్రవచిస్తూ ఉంటారు. కాని ఉత్తమ గురువులు ధ్యానయోగం అన్నదానిని మాత్రమే అందరికీ అన్నివేళలా ప్రబోధిస్తూ ఉంటారు. బాహ్య పూజలు చెయ్యడం మూర్ఖత. మంత్రజపం అన్నది మూర్ఖత్వం కాదు, కాని పరమయోగం కూడా కాదు. అందులో దొరికేది మనస్సుకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ధ్యానయోగమే అసలైన యోగం. ధ్యానయోగ బోధకులే అసలైన గురువులు. బ్రహ్మర్షి పత్రిజీ.